హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటాను. ఈరోజు మనము మనకు ఆఫీస్ దగ్గర ఫుడ్ తీసుకున్నామన్నమాట. ఈ ఫుడ్ వచ్చేసి మ్యాక్ చీజ్ అండ్ దెన్ బర్గర్ అన్నమాట. ఇది వచ్చేసి బార్బిక్యూ బర్గర్ విత్ చికెన్. దీంతో మనం సాలడ్ అయితే ఏం తీసుకోలేదు. సో ఈరోజు స్పెషల్ అన్నమాట ఇది. సో దాంతోపాటు మనము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకున్నామన్నమాట. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన అయితే కొద్దిగా నువ్వుల పొడి అయితే వేపించాను. అదే ఇక్కడ సిసామే సీడ్ పౌడర్ అని, మెక్సికన్ స్టైల్ అన్నమాట అది. సో వాటితో పాటు ర్యాంచ్ అండ్ టమోటా కెచప్ అన్నమాట. సో ఇవి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. సో ఫస్ట్ మనకైతే ఫ్రైస్ చూస్తానే ఫ్రైస్ తినాలనిపించింది. సో ఆ ఫ్రైస్ని టేస్ట్ చేసాము. ఎనీవే ఫ్రైస్ అనేటివి సూపర్గా ఉంటాయి, ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా. ఎనీథింగ్ ఆయిల్లో చేసేదైతే ఎక్స్ట్రాడినరీగానే ఉంటాయి. సో ఇప్పుడు మన బార్బిక్యూ చికెన్ బర్గర్ని టేస్ట్ చేసి చూద్దాము. బన్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అదేవిధంగా మనకు చికెన్ కూడా చాలా 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 సాఫ్ట్గా ఉంది. దాంతో బార్బిక్యూ సాస్ ఉంది కదా, అదైతే మన బార్బిక్యూ వాసనే వస్తుంది. ఈ చికెన్ కూడా బార్బిక్యూ చికెనే అనమాట అది. సో నార్మల్గా కుక్ చేసిన చికెన్ అయితే కాదు. సో లైట్గా పొగ వాసన వస్తూ ఆ బార్బిక్యూ టేస్ట్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. కొందరికి ఈ బార్బిక్యూ సాస్ యూనో నచ్చకపోవచ్చు, బట్ మనం ఒకటి 2-3 టైమ్స్ తింటే కనుక అలవాటు అవుతుంది అన్నమాట. సో మనకైతే ఈ బర్గర్ అయితే చాలా బాగుంది. దీంతోపాటు ఇంకా కొద్దిగా వెజ్జీస్ తీసుకుంటే ఇంకా బాగుండేదేమో. ఓవరాల్గా తింటుంటే ఏంటంటే మనకు కొద్దిగా బార్బిక్యూ సాస్ ఎక్కువైన ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ మనమైతే ఏం వెజ్జీస్ అయితే వేపించుకోలేదు. సో ఇప్పుడు మనము బార్బిక్యూ మన చికెన్ బర్గర్తో పాటు మ్యాక్ చీజ్ని కూడా చూస్తున్నాము. ఈ మ్యాక్ చీజ్ అనేది అయితే మనకు చీజ్ అనేది మన అందరికీ తెలిసిందే, ఇది డైరీ అని. అది తింటుంటే మన పెరుగు మాదిరి ఉంది కొద్దిగా. అదేవిధంగా మనకు మ్యాక్ అనేది పాస్తా అనమాట. సో అది మైదాతో తయారు చేసినది. సో ఆ రెండిటితో కలిపి మనము కొద్దిగా ఫ్రై యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంది టేస్ట్. సో ఇప్పుడు మనము మిగిలిన మన యూనో బార్బిక్యూ బర్గర్ అండ్ దెన్ మన మ్యాక్ చీజ్తో కూడా టేస్ట్ చేస్తే ఇంకా కొద్దిగా టేస్ట్ అయితే మారిందన్నమాట. సో మనకు ఈ ఆప్షన్స్ అయితే బాగున్నాయి, బట్ రేట్ కూడా చాలా టూ మచ్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. యూనో బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్ని ఫుడ్లు. సో ఈ బార్బిక్యూ బర్గర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమే ఇదైతే. సో మెయిన్లీ ఇది బార్బిక్యూ ఈ ఐటమ్స్ ఏంటంటే మనకు వెస్టిండీస్ నుంచి కూడక ఎక్కువ వస్తాయన్నమాట. ఎనీవే వెస్టిండీస్ కూడక మనకు అమెరికాకు దగ్గరగా ఉండేదే. సో మనకు అన్ని కల్చర్స్ ఉంటాయి ఇక్కడ అమెరికాలో అయితే. అన్ని దేశాల ఫుడ్లు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి, అదే అమెరికా స్పెషలు. సో ఇది వచ్చేసి మనకు ఫ్రైస్. ఈ ఫ్రైస్ని మనము ఆ రెండు మయనేజ్ ప్లస్ ర్యాంచ్ అండ్ దెన్ టమోటా కెచప్లో ట్రై చేస్తున్నాము. రెండు అయితే టేస్ట్ బాగున్నాయి, బట్ కెచప్లో అయితే కొద్దిగా టేస్ట్ బాగున్నాయి మనము. సో అది గైస్, ఈరోజు ఫుడ్ అయితే ఈ విధంగా తినేస్తున్నాము.
Hope you guys, you know, love this video. Please comment, share, like our video. Please subscribe to our channel, My Telugu Shop Pickles. Bye-bye.